వాడుతుంది గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మైకిల్ లెలప్ మోడ్ సిరీస్ సీజన్ నెంబర్ 3. సో ఫైనల్గా మనకి ఓకే బయటకు వెళ్తున్నాడా, ఎక్కడ వెళ్తున్నావు జిమ్ సైక్లింగా? ఎస్ ఎనమస్ నేను క్రాష్ చేసావు కదా, సేఫేనా నువ్వు? లేకపోతే చెప్పి తోలు చేద్దాం. సో సేఫే, మనకి బైసైకిల్ కూడా సేఫే. ఓకే బాయ్ బాయ్ జిమ్మి, మంచి పని చేస్తున్నాడు అయితే జిమ్మి. సో సైబర్ పంక్ కార్ ఎక్కడ పెట్టాడు, పెంట్ హౌస్లో పెట్టాడా అనుకుంటా. అండ్ మన హార్లీ డేవిడ్సన్ ఇంకా రోల్స్ రాయ్స్ అయితే మెకానిక్ దగ్గరికి అయితే వెళ్ళినాయి. ఇంకా మనకి ఇది కూడా ఆర్మర్డ్ కార్. సో ట్రేసీ బయట ఉందండి అని చెప్పేసి మీకు అయితే డౌట్ రావచ్చు. ఈరోజు మనం అయితే ట్రేసీ కొత్త బిజినెస్ అయితే పెట్టిందంట, అడిగితే వెళ్ళబోతున్నాం. సో అది మనకి బ్యూటీ పార్లర్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఓకే సో ఏ కార్ తీసుకుని వెళ్దాం. అండ్ ఆల్సో మనకి డేవ్ నట్టం కూడా మేరే ఇప్పటికే ఫైనల్గా. సో చాలా సింపుల్గా అయితే కాన్ చేశారు, ఎటువంటి హడావిడి లేకుండా. సో అదే బెస్ట్ నన్ను అడితే. కమన్ ట్రేసీ, చాలా సైలెంట్గా తాగొట్టేశారు ఇంకా డేవ్ నోట్ మేయర్ది. సో ఇప్పుడైతే వెళ్ళి మీట్ అవుదాం డేవ్ నోట్ని, ఇంకా మన శానిటర్ని. వాళ్ళైతే ఇక్కడ ఉన్నారు పైన, టిమ్మి ఓల్డ్ స్కూల్ ఉండేది కదా, సో అక్కడ. ఓకే ఫాస్ట్గా వెళ్దాం. సో ట్రేసీ యొక్క కొత్త బిజినెస్ ఏంటంటే మనకి బ్యూటీ పార్లర్. సింపుల్గా మనకి ల్యాషెస్ ఇంకా నెయిల్స్ అంట ఏదో పెట్టింది షాప్ నేమ్ వచ్చేసి. సో వెళ్ళి చూద్దాం. కానీ దానికంటే ముందు ట్రేసీకి అయితే కొత్త కార్ అయితే కొన్నాను, అదే మనకి మారుతి సుజుకి స్విఫ్ట్ అనమాట. సో ఇంతకుముందు అయితే మినీ కూపర్ కొన్నాం ఆల్రెడీ మన ట్రేసీకి వచ్చేసి, కాకపోతే ఈసారి అయితే కొనలేదు ఇంకా. ఎందుకంటే ఫ్రాంక్లిన్ అయితే ఒకసారి గిఫ్ట్ ఇచ్చాడు, అండ్ తర్వాత మైకిల్ కూడా కొన్నట్టున్నాడు ఒకసారి ట్రేసీకి వచ్చేసి మినీ కూపర్. సో అందుకని ఇంకా ప్రతిసారి మినీ కూపర్ ఎందుకని చెప్పేసి ఈసారి కాస్త డిఫరెంట్గా మన ఇండియన్ కార్ అయినా స్విఫ్ట్ని అయితే కొనమాట. అంతేకాకుండా ట్రేసీకి బాగుంటుంది అబ్బా స్విఫ్ట్. సో అక్కడ ఏ కలర్లో వచ్చిందో మనకైతే ఐడియా లేదు, చూద్దాం వెళ్ళి. ఒకవేళ రెడ్ కాకపోతే మాత్రం వెళ్ళి రెడ్లోకి అయితే మార్చేద్దాం, ఎందుకంటే స్విఫ్ట్కి అయితే రెడ్ బాగుంటుంది. సో రెడ్ మాత్రం చాలా చాలా బాగుంటుంది స్విఫ్ట్కి. సో వెళ్ళి మార్చేద్దాం. ట్రేసీకి అయితే ఈ సంగతి తెలుసు కొత్త కోరుకుంటున్నట్టు, ఎందుకంటే మనకి ట్రేసీ కాస్త బిజినెస్ అయితే పెట్టింది, కొంచెం పెద్ద అయిపోయింది మైకిల్ దృష్టిలో. సో అందుకనే ఇది కార్ కొనాలని చెప్పేసి కొనడమాట. ఓకే ఇంకా ఇంకా సో ఇదే మనకి ట్రేసీ యొక్క కొత్త కారు మారుతి సుజుకి స్విఫ్ట్. మామూలుగా లేదు సిల్వర్ కూడా, కాకపోతే రెడ్ బాగుంటుంది అబ్బా దీనికి, రెడ్ బెడ్డింగ్ చేద్దాం. ట్రేసీ ఎలా ఉంది కారు, నచ్చిందా నీకు? ఎస్ తనైతే నవ్వుతున్నట్టుందే, నవ్వాలి ఇంకా తప్పదు మరి. ఎందుకంటే ప్రతిసారి ఎస్ పెద్ద కార్ కొందామని చెప్పేసి అనుకున్నాం, అంటే మనకి బ్రాండెడ్ కార్స్. కాకపోతే ట్రేసీకి ఇదే బెస్ట్ అబ్బా, ఇంతకు మించి సూట్ అయ్యే కార్ని నేను కూడా ఇవ్వలేను. ఎందుకంటే మెక్లారన్ మనం రీసెంట్గానే కొన్నాం ల్యానో కోసం. సో మళ్ళీ మెక్లారన్ అంటే మీకే బోర్ కొడుతుంది, అండ్ ఇండియన్ వెహికల్స్ చాలా ఉండిపోయినాయి అబ్బా, నేనైతే తేవాలి. ఎందుకంటే కొనేసి పక్కన పడేసారి స్టీలింగ్ చేసి. సో అంతే, మళ్ళీ ఇంక తీసుకురాలేదు రియల్ ఎఫ్ మోడ్ సిరీస్లోకి. సో ఇప్పుడు చూద్దాం ఇంటీరియర్, అటు సైడ్ ఉంటుంది స్టీరింగ్ వచ్చేసి. కమన్ ట్రేసీ ఎక్కువ బ్యాక్ సైడ్ ఎక్కువ, ఏమి డ్యాన్స్ వేస్తుందండి యా ట్రేసీ, కమాన్ ఎక్కట్లేదు ఎంతసేపు తిరుగుతుంది దబ్బేలాగా ట్రేసీ వచ్చేసి. కమాన్ నేను వెళ్ళిపోతున్నాను బాయ్, కమాన్ ఈరోజుకి ఎక్కదేమో అబ్బా, ఇంకా కొంప తీసి బ్యాక్ డోర్ ఓపెన్ అవ్వదా ఏంటి, ఒకసారి ఆగండి ఇలా పెడదాం కార్ని. ఎస్ మొత్తానికి అయితే ప్రాబ్లం ఉంది బ్యాక్ సైడ్ అయితే. ఈసారి ఇంటీరియర్ ఓకే, ఇంటీరియర్ చాలా చాలా బాగుంది. ట్రేసీ హలో, ఓకే నా వంక కూడా చూడట్లేదు ఎందుకో, మొత్తానికి ట్రేసీ అయితే మూడ్ ఆఫ్లో ఉన్నట్టుంది. సరే ఇంకా ఫస్ట్ అయితే మనం బెన్ని దగ్గరికి వెళ్దాం, బెన్ని దగ్గర వెళ్ళి దీని కలర్ అయితే మార్చేద్దాం ఫస్ట్ రెడ్ కలర్లోకి. బ్లూ అయినా సరే బాగానే ఉంటుంది, సో బ్లూ ట్రై చేద్దామా, బ్లూ కూడా ట్రై చేద్దాం ఒకసారి. కానీ రెడ్డే బాగుంటుంది అబ్బా, కావాలి చూడండి. ముందైతే బ్లూ పెట్టింగ్ చూద్దాం దీనికి, ఇంజిన్ ఇవన్నీ అప్గ్రేడా లేకపోతే మార్చాలా మళ్ళీ చూద్దాం ఆగండి. ఫస్ట్ వచ్చేసి ఆర్మర్ ఓకే పెట్టించలేదు అబ్బా సిమ్యోని, ఇవన్నీ మళ్ళీ మనమే మార్చుకోవాలన్నమాట. ఇంజిన్ లెవెల్ 4, నెంబర్ ప్లేట్ అవసరం లేదు, సీనాన్ లైట్స్, ఫ్రంట్ బ్యాక్ అండ్ సైడ్స్ బ్లూ పెట్టిందాం ప్రస్తుతానికి, లైట్ లెవెల్ కట్టలేదు ఇంకా అసలు. సర్లే ఏదో ఒకటి విండో టింట్ అయితే అలాగ వదిలేద్దాం, టర్బో అయితే పక్క కావాలి ట్రేసీకి. ఈసారి చూద్దాం ఫస్ట్ బ్లూ చూద్దాం, ఆ తర్వాత రెడ్ ఓకే. బ్లూ ఈ బ్లూ అస్సలు బాగలేదు కుమార్కి, సెట్ అవ్వలేదు అసలు. ఇది కూడా కాదబ్బా డార్క్లో ఉంటుంది, ఇది ఇది కాదు ఈ కలరా? ఎస్ ఇదే, ఒకసారి చూద్దాం అండి. సెకండరీ అయితే బ్లాక్ పెట్టిందా ఓకే. ఇంకా మనకి వీల్స్ అయితే చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎలా ఉంటేనే బెస్ట్. చూసారా ఇది వచ్చేసి మనకైతే బ్లూ కలరు, బ్లూ కూడా బాగానే ఉంది కానీ నాకైతే అంతగా నచ్చలేదు ఎందుకో. ఎస్ నాకైతే ఇంకా ఎక్కట్లేదు ఆ బ్లూ కలర్ వచ్చేసి. సో ఈసారి రెడ్ బెడ్ చూపిస్తాను మీకు అర్థం అవుద్ది, స్టీలింగ్ చేసినప్పుడు కూడా మనం రెడ్తోనే చేసామా,
రెడ్ అనుకుంటా, ఎందుకంటే అదే సెట్ అయింది. స్విఫ్ట్కి రెడ్ అని అబ్బా, టోరినో రెడ్ ఓకే, ఎందుకంటే ఇదే మనకి బ్రైట్ ఉంటుంది కాస్త. ఎస్ ట్రేసీకి అయితే కార్ పర్ఫెక్ట్ అబ్బా, ఇంకా చూసుకోవాల్సిన అవసరం లేదు. చూసారా రెడ్ అయితే మామూలుగా లేదు అసలు కార్కి. ఏం ట్రేసీ ఏమంటావు? ఎస్ మనకి ట్రేసీ ఫేస్ అయితే హ్యాపీగానే ఉంది. ఇంకా వెళ్దాం ట్రేసీ యొక్క కొత్త బిజినెస్ దగ్గరికి. సో చూద్దాం ఎలా ఉందో. నాకైతే మినిమం ఫోటోలు కూడా చూపించలేదు ట్రేసీ వచ్చేసి. కార్కి సర్వీస్ చేయమిందమ్మా, ఇప్పుడే కదా రిపేర్ చేయించాం. సర్లే ఒకసారి కార్ వాష్ కూడా కానిచ్చేద్దాం పనుల పని. ఓకే ఎలా చేస్తారో చూద్దాం. కార్ అయితే క్లీన్గా ఉంది కానీ కొత్త కారు కదా, ఒకసారి చేయిద్దాం ఎందుకైనా. ఇప్పుడు వచ్చేసి మనం అయితే పెద్దగా కార్ వాష్ అయితే యూజ్ చేయలేదు. చూసారా చాలా రియలిస్టిక్గా ఉంది కార్ వచ్చేసి, రియల్ లైఫ్ లాగా వచ్చి రియల్ లైఫ్ కార్. ఇంకా ఏమాత్రం తేడా లేదు దానికి దీనికి. ట్రేసీ విండోస్ క్లోజ్ చేయి, లేకపోతే వాటర్ లోపలికి వచ్చేస్తుంది. బోర్డు కూడా మార్చాల్సింది కదా ట్రేసీ అని చెప్పేసి పెట్టించాల్సింది. లేకపోతే డెసెంట మైకెల్ నీ జుట్టుకేమైందప్ప, పైన కోసుకుపోయిందే. ఓకే చూసారా మామూలుగా లేదు మన స్విఫ్ట్ వచ్చేసి. ఎస్ అంటే మన ట్రేసీది. ఇంకా వెళ్దాం ట్రేసీ యొక్క కొత్త బిజినెస్ దగ్గరికి. సో ఇక్కడ నుంచి అయితే దగ్గరే. అండ్ ఎప్పుడు మనం అయితే జంప్ చేసాం మెగారామ్ జంప్, సో అప్పుడు కరెక్ట్గా మనం ల్యాండ్ క్రూజర్ అయితే అక్కడే ల్యాండ్ అయ్యాం. సో బాగా గుర్తు నాకైతే. ఎస్ ఇదే షీ నెయిల్స్. ఓకే మనకి పేరు అయితే షీ నెయిల్స్ అంట. కార్ ఎవర్రా ఇక్కడ పెట్టరు, తీసేద్దామండి కార్ని. ట్రేసీ నువ్వైతే ఇక్కడ ఉండు. ఓకే చెప్పండి తీకు మైకెల్, భయపడుతుంది ట్రేసీ వచ్చేసి. ఎస్ ఎవడో లాక్ కూడా వేసుకోలేదు ట్రేసీ. కమ్ ఆన్ నేను తీస్తున్నాను అంతేనబ్బా. ఓకే సో కార్ చూడండి ఎంత పొడుగు ఉంది ఇది. అంత పొడుగు కార్ మనకైతే అవసరం లేదు. టామ్ ఇది అయితే అంతకన్నా పొడుగు ఉంటుంది జీప్. కమన్ ట్రేసీ ఫాస్ట్గా, ఫ్రంట్ ఖాళీ కదా నా తెలియగడితే పిచ్ అంటారు దీన్ని. ఎలా బాగా చేద్దాం కార్ని. ఎస్ ఓకే ట్రేసీ నిన్ను ఇంకా కార్ని అయితే ఇక్కడ వదిలేస్తాను. ఓకే తర్వాత అయితే వచ్చండి. డోర్ సరిగ్గా క్లోజ్ చేయి. ఓకే మొత్తానికి అయితే క్లోజ్ చేసినలే. సో ఇది మొత్తానికి ట్రేసీ యొక్క కొత్త బిజినెస్ షీనేల్స్ అంట, సర్ప్రైజ్ ఫేషియల్. ఓకే సో బ్యూటీ పార్లర్ సింపుల్గా. ఇంకేమైనా పేర్లుంటే మాత్రం నాకైతే తెలీదు ఇలాంటి వాటికి. ఓకే ఏమైనా ఉంటే మాత్రం చెప్పండి నాకు కామెంట్ సెక్షన్లో, నాకైతే అంతకు ఐడియా లేదు. సో ప్రిటీ నెయిల్స్ అండ్ ల్యాషెస్. ఓకే ఇక్కడ చూస్తే చాలా బాటిల్స్ అయితే ఉన్నాయా, ఏంటి బ్రాండ్ ఏమో బాబ్ మల్లెట సంథింగ్. ఇక్కడ చూస్తే మనకి ఎమరల్డ్ ఉంది అండ్ ఇది చూసుకుంటే మనకు మనీ ఇది. క్యాండిల్స్ ఏదో ఫ్లవర్, మొత్తానికి ఫ్లవరేనా అది? ఎస్ ఫ్లవరే. అండ్ ఇంకా కొన్ని క్యాండిల్స్ మొత్తానికి ఏవో పెట్టింది. ఇక్కడ చూడండి అబ్బా మొత్తం నెయిల్ పాలిష్లు అవి, దాంతో పెయింటింగ్. ఇక్కడ చూసుకుంటే మళ్ళీ మనకి ప్రిటీ నెయిల్స్ అండ్ ల్యాషెస్. ఇక్కడ చూస్తే కొన్ని సోఫాలు కూర్చోవడానికి, మంచి వ్యూ ఉంది కదా. ట్రేసీ నువ్వు బయట ఏం చేస్తున్నావు, నేను లోపల చూస్తుంటే నీ బిజినెస్ని. సర్లే ఏదో ఒకటి. సో ఎస్ ఇలా చూద్దాం. లైఫ్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్ బట్ యువర్ నెయిల్స్ క్యాన్ బీ. ఏమైనా వేసిందా, వచ్చిన వాళ్ళు ఆ ఒక్క ఫోటోని చూసి ఖచ్చితంగా చేయించుకుంటారు. ల్యాషెస్ మేక్ ఎవ్రీథింగ్ బెటర్, ఇలాంటివి మాత్రం బాగా పెట్టింది అబ్బా ట్రేసీ వచ్చేసి. ఇక్కడ చూస్తే మనకు కొన్ని టవల్స్ అయితే ఉన్నాయి అండ్ కొన్ని కప్పులు అండ్ ఇంకా కొన్ని మ్యాగజైన్స్. ఏమున్నాయి మ్యాగజైన్స్లో, ఫ్యాంటసీ ఫైయా, ఫ్యాంటసైఫైయా, మొత్తానికి ఏదో ఫ్రూట్స్ ఉన్నాయి, బాటిల్స్ ఉన్నాయి, ఎమరల్డ్ ఉంది, ఇంకా కొన్ని టవల్స్, మళ్ళీ మనకి ప్రిటీ నెయిల్స్ అండ్ ల్యాషెస్. ఇది మూడోసారి ఈ పేరు నేను చూడడం బయట కాకుండా. ట్రేసీ మొత్తానికి చాలా పెట్టించింది. సో ఇక్కడ చూస్తే మనకి మూడు ఉన్నాయి. సో తక్కువే ఏరియా అయితే చిన్నదే. సో ఇలాగే స్టార్ట్ చేయడం బెటర్లే, ఎందుకంటే క్లిక్ అయితే కనుక ఫ్యూచర్లో ఎక్స్పెండ్ చేసుకోవడం బెస్ట్. ఎస్ ఇక్కడ మనకి నెయిల్స్ అనుకుంటా బాగుంది. సో షాప్ మాత్రం అదరగొట్టింది అబ్బా ట్రేసీ మాత్రం. సో నైట్ టైం కూడా వచ్చి చూద్దామా, ఎలాగో ట్రేసీ అయితే ఉండదు మరి నైట్ టైం, కానీ లైట్స్ ఎందుకో బాగా పెట్టినట్టయితే అనిపిస్తుంది నాకు. సో చూద్దాం ఒకసారి మనం డేవ్ నోటన్ దగ్గరికి అయితే వెళ్తాం కదా, అక్కడ మనకి వన్స్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నైట్ టైం కూడా చూద్దాం కుదిరితే కనుక, లేకపోతే నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఓకే సో ట్రేసీ నువ్వైతే లోపలికి వెళ్ళిపో, ఇంకా నేనైతే బయటకు వెళ్తున్నాను. సో ఈసారి మనం అయితే బుగాటి కాదు ల్యాండ్ క్రూజర్ని అయితే పిలిపిందాం, ఎందుకంటే వాళ్ళ దగ్గరికి ఆ కార్ వేసుకుని వెళ్తే బాగుంటుంది. సో ట్రేసీ ఇంక లోపలికి వెళ్ళిపో, ఎందుకు సాడ్గా పెట్టింది మళ్ళీ ఫేస్. ఓకే గైస్ మనకైతే ట్రేసీ లోపలికి వెళ్ళిపోయింది, ఎందుకంటే మొత్తం పనులు అయితే చూసుకుంటుంది.
సో మొత్తానికి షాప్ అయితే రెడీ, కానీ ఇంకా కొంతమంది ఎంప్లాయీస్ని అయితే హైర్ చేసుకోవాలన్నమాట ట్రేసీ వచ్చేసి. సో మొత్తానికి ఆ పనులు అయితే బిజీ. ఈలోపు మెకానికర్ కూడా మన కార్ అయితే తీసుకొచ్చేసాడు. ల్యాండ్ క్రూజర్ బీస్ట్ అబ్బా, నిజంగా బీస్ట్ అంతే ఇంకా. సో ఇంకా వెళ్దాం, ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి 2.6 miles. సో వెళ్దాం ఫాస్ట్గా. సో ఫైనల్లీ మనకైతే డేవ్ నాటన్ మేయర్ అయితే అయిపోయాడు. సో గైస్ ఒక విషయం అదేంటంటే, మనకి డేవ్ నాటన్ మేయర్ అయిపోయినా సరే మనకి స్టీలింగ్ సిరీస్లో వాంటెడ్ లెవెల్స్ అయితే కామన్, అండ్ అప్పుడప్పుడు మనకి మెయిన్ క్యారెక్టర్స్ కూడా వాంటెడ్ లెవెల్స్ అయితే వస్తూ ఉంటాయన్నమాట. కాకపోతే డేవ్ నాటన్ అంత సీరియస్గా అయితే తీసుకోడు దాని వచ్చేసి, కానీ పోలీసులు మాత్రం సీరియస్గా తీసుకుంటారు ఓకే. ఎందుకంటే మనకు వచ్చేసి అన్నీ కూడా ఈజీగా అయిపోతే బాగోదు, సో అందుకేనమాట ఓకే. వాంటెడ్ లెవెల్స్ మాత్రం అలా వెళ్ళేసా, మిగతావన్నీ మాత్రం మనం వెయిట్ చేసుకోవచ్చు. సో ఇంకా మైకిల్కి అయితే పెద్దగా పని లేవు, డేవ్ నాటన్ మేయర్ అయినా అవ్వకపోయినా, జస్ట్ మనకి డానీ గడ్ పవర్లో లేకపోతే చాలు మైకిల్కి వచ్చేసి. అందుకని ఈసారి మళ్ళీ పోటీ కూడా చేయలేదు మైకిల్, అండ్ ఇప్పుడు ఆప్షనే లేదు మైకిల్ మేయర్ అవడానికి, ఎందుకంటే వాళ్ళ పార్టీ కాదు కదా. సో మళ్ళీ పార్టీ మారాలి మైకిల్ వచ్చేసి ఇప్పుడు మేయర్ అవ్వాలంటే. సో అలాంటివి అయితే మైకిల్కి ఇష్టం ఉండవు అనమాట. సో అందుకని ఇప్పుడైతే మైకిల్ మేయర్ అవ్వలేకపోయాడు, అండ్ మైకిల్ కూడా ఇంట్రెస్ట్ లేదు, మీకు అది తెలిసిన విషయం వచ్చేసి. టామిక్ మాత్రం బాపని ఉంది డేవ్ నాటన్తో. ఫస్ట్ అయితే మనకి బీఎండబ్ల్యూ సేల్స్ అయితే స్టార్ట్ అవ్వాలి లాస్ ఏంజెల్స్లో, దానికంటే ముందు కొంచెం ట్యాక్స్ అయితే తగ్గించాలి ఆ కార్ల మీద డేవ్ నాటన్ వచ్చేసి. సో ఖచ్చితంగా తగ్గిస్తాడులే డేవ్ నాటన్ వచ్చేసి. డానీ గడ్ అయితే మరీ దారుణంగా పెట్టేవాడు, చాలా దారుణంగా. మనం చాలా కార్లు కొన్నాం కదా, బట్ ట్యాక్స్ చూస్తే దిమ్మ తిరిగిపోయింది. 50 or 60 వేసేవాడు ట్యాక్స్లు వచ్చేసి వెహికల్స్ మీద, ఇంపోర్ట్ ట్యాక్సెస్ చాలా దారుణం. దాన్ని వచ్చేసి ఖచ్చితంగా మన డేవ్ నాటన్ అయితే తగ్గిస్తాడు. సో ఇంకా టామీ వచ్చేసి చేసుకోవచ్చు బిజినెస్, అప్పుడు మనకి బీఎండబ్ల్యూ కార్లు ఈ రోడ్ల మీద కనిపిస్తాయి వన్స్ మనకి బిజినెస్ కనుక స్టార్ట్ అయిపోతే లాస్ ఏంజెల్స్లో కార్ సేల్స్. సో మైకిల్ కూడా ఏదో ఒక బిజినెస్ అయితే పెడతాడు గైస్. ముందు మనకి డానీ గడి తలపట్టేది వదిలేదు, సో ముందు వాడిని కనుక కిల్ చేసేస్తే మళ్ళీ బిజినెస్లోకి అయితే దిగుతాడు మైకిల్ వచ్చేసి. ఎందుకంటే మైకిల్ వచ్చేసి మళ్ళీ టామీని అయితే బీట్ చేయొచ్చు బిజినెస్లు కనుక స్టార్ట్ చేస్తే, ఎందుకంటే ప్రస్తుతానికి బిజినెస్లు ఏం లేవు మైకిల్కి వచ్చేసి. సో అయినా సరే పెద్దగా గ్యాప్ ఏం కాదు, మిలియన్స్లోనే గ్యాప్ వచ్చేసి వీళ్ళకైతే. సో మళ్ళీ బిజినెస్ కానీ స్టార్ట్ చేస్తే మైకిల్ మాత్రం ఖచ్చితంగా టామీని బీట్ చేసే అవకాశం అయితే ఉంది. సో చూద్దాం, హెల్దీ కాంపిటీషన్ ఇద్దరికి కూడా, టామీకి ఇంకా మైకిల్కి. చూద్దాం ముందు ఈ డానీ గారు తలపోటు అయిపోతే మాత్రం మనం బిజినెస్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు మైకిల్కి. అండ్ మనకి సీజన్ కూడా ఎలాగో ఎందుకు వచ్చేసింది కాబట్టి ఒక టూర్ వేస్తే బెటర్ అని చెప్పేసి అనుకుంటున్నా, కానీ లాస్ ఏంజెల్స్ కాదు వేరే చోటుకి, వైస్ సిటీ, సో అలాంటి చోట్లకి. సో చెప్పండి మీరేమంటారో కామెంట్ సెక్షన్లో. సో ఇది మనకి సెక్యూరిటీ వెహికల్, మేయర్ కొన్నప్పుడు అయితే చాలాసార్లు యూజ్ చేసాం దీన్ని వచ్చేసి. ఈసారి మళ్ళీ డేవ్ నాటన్ వంత అనమాట. ఇదైతే మనకి సెక్యూరిటీ వెహికల్, సో పోలీసులది ఓకే దీంట్లో వచ్చారన్నమాట. అయితే ల్యాండ్ క్రూజర్ చూడండి అబ్బా, అసలు బీస్ట్ అంతే. సో బాగానే మళ్ళీ రికవర్ అయితే చేసుకున్నాం కార్ని వచ్చేసి. పైకి వెళ్దాం, సెక్యూరిటీ ఉంది అసలు, ఉంటుందిలే సెనేటర్ ఉన్నాడు కదా. ఎస్ ఇక్కడ ఉంది సెక్యూరిటీ వచ్చేసి. చాపర్ క్రాష్ అయిపోయింది ఇక్కడ, నో ఆల్రెడీ వీళ్ళు ఇక్కడ పెట్టినట్టున్నారు రైట్. ఎస్ చాపర్ ఎలా క్రాష్ అయింది అబ్బా. ఎస్ లీసా నీకు ఎన్నిసార్లు చెప్పి నాకు కనిపించొద్దని చెప్పేసి. ఓకే 1 star. సో కమాన్ డేవ్ తీపించు అర్జెంట్గా. ఓకే మాకైతే 100 levels పోయి చూసారు కదా. సో లీసా కనిపిస్తే చాలు, ఇంకా జిమ్మీ కానీ మైకిల్ కానీ ఖచ్చితంగా కొడతారు, ఎందుకంటే జిమ్మీకి చేసిన మోసం అలాంటిది లీసా వచ్చేసి. సో ఇక్కడ ఉన్నారు మనకైతే డేవ్ నాటన్ ఇంకా డేవ్ అంటే మనకి సెనేటర్, ఇంకా మనకి లాస్ సెంటర్స్ మేయర్. ఏంటి షూటింగ్స్ బయట, ఒకసారి చూసి వద్దాం ఆగండి. చెప్పలేం కదా డానీ గడ ఏమైనా వస్తున్నాడండి పంపేసి, పోలీసులు కదా సౌండ్ అది. ఏదో గొడవలు నబ్బా మొత్తానికి, మొత్తానికి మళ్ళీ సైలెంట్ అయిపోయి అనుకుంటా. ఎవరో పోయారు పాపం. ఓకే కూర్చున్నాడు వీడు, లేదు పోయాడు బ్లడ్ చూడండి కింద. నేను ఇంకా ఇలా చూసి పోతే కనుక ఎవరో కూర్చుని బాధపడతారేమో అని చెప్పేసి అనుకున్నా, వీడు ఎలాంటి పోజు పెడతాడని నాకేం తెలుసు. $12. సో అక్కడ మనీ ఉందని చెప్పేసి నాకైతే కనబడలేదు. వీడైతే చూస్తున్నాడు పిల్లర అంబులెన్స్ని తీసుకెళ్తుంది కదా బాడీని, ఇద్దరిని లేపేశారు అక్కడ అప్పుడే. వామో ఆకరా బాబు చూసావు కదా బాడీలు రెండు, నెక్స్ట్ నీదే వద్ది. సో మన వాళ్ళ దగ్గరికి అయితే వెళ్దాం ఇంకా, ఎందుకంటే ఎలాంటి విషయాల్లో మనం అయితే కాస్త అలర్ట్గా అయితే ఉండాలి. డానీ గడ ఎప్పుడు ఏ స్టెప్ వేస్తాడో మనకే తెలియదు. అండ్ మనకి సానిటర్ అయితే చెప్పాడనమాట ఇంకా కొన్ని రోజులు అయితే ఉంటానని చెప్పేసి లాస్ ఏంజెల్స్లో. సో ఈ లోపు మనకి వీడు కూడా బయటకు అయితే వెళ్ళకూడదు డానీ గడ వచ్చేసి. సో ఈ లోపే లేపేద్దాం ఓకే డానీ గారిని, ఒక గొడవలు లేపద్దు ఇంకా. ఓకే వెళ్తే అయితే కాసేపు డిస్కషన్ అయితే పెడతాడు మైకిల్. సో మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అయితే మళ్ళీ కలుస్తాం మమ్మల్ని. ఓకే గైస్ మొత్తానికి అయితే డిస్కషన్ కంప్లీట్ అయింది, వెళ్తాం ఒకసారి ఇక్కడ చూద్దాం ఆగండి. డానీ గడ అది మ్యాన్షన్ అనుకుంటా కదా, డానీ గడ తేను అబ్బా మ్యాన్షన్ అది. ఇక్కడ నుంచి మంచి వ్యూ ఉంది అసలు, ఖచ్చితంగా ఇదైతే డానీ గడితే నాకైతే బాగా గుర్తు.
ఎందుకంటే 2 వేస్ ఉంటాయి కిందకి వెళ్ళడానికి. ఖచ్చితంగా డానీ గారి మ్యాన్షన్ ఇది. వీడు ఎక్కడైనా కనిపిస్తున్నాడు మనకి డానీ గారు. ఇక్కడ నుంచి మన పెంట్ హౌస్ కనిపించట్లేదు, ఛాన్సే లేదు అసలు. చూసారా మనకైతే సరిగ్గా లోడ్ అవ్వలేదు కూడా పెంట్ హౌస్ వచ్చేసి. పర్వాలేదు, డానీ గారి హౌస్ చూద్దామండి. ఎక్కడ కనిపించట్లేదు నాకు వచ్చేసి వాడైతే. సర్లే, ఎలాగో మూడింది ఇంక వాడికి. ఇంకా వేపడమే డానీ గారిని అయితే. సో వచ్చేసేద్దాం అది కూడా ఫాస్ట్గా. సో దానికంటే ముందు ప్రశాంతంగా ట్రిప్ వేద్దామని చెప్పేసి. కానీ లేపేస్తే ఇంకా ప్రశాంతంగా చేయొచ్చు కదా ట్రిప్లు. సో నైట్ అయిన తర్వాత అయితే మళ్ళీ కలుస్తా గైస్. ఎందుకంటే మీకు ట్రేసీ బిజినెస్ అయితే చూపిస్తానని చెప్పేసి అన్నాను కదా. సో నైట్ టైం అయితే మళ్ళీ కలుద్దాం. ఓకే గైస్, మనకైతే ఇప్పుడు నైట్ అయిపోయింది. సో వచ్చేసి ఆ ట్రేసీ బిజినెస్ దగ్గరికి. ట్రేసీ అయితే లేదు, కార్లో చూసారు కదా. ఓకే, ఇలా పార్క్ చేద్దాం కార్ని. అంబినేషన్ ఉంది అక్కడ? లేదు, ఇక్కడ వచ్చేసి అంబినేషన్ అయితే. ఓకే, లోపలికి వెళ్దాం. రిఫ్లెక్షన్లు మాత్రం మామూలుగా లేవు నైట్ టైం అయితే. ఏంటి అంబులెన్సా, ఎవరో పోయినట్టున్నారు పాపం. ఓకే, లైట్లు మాత్రం అదరగొట్టారబ్బా లోపల. మన మ్యాన్షన్ కంటే బాగా చేశారు లైటింగ్ వచ్చేసి. బాగుంది. సో చెప్పండి ట్రేస్ యొక్క కొత్త బిజినెస్ గురించి మీరు అనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో. అండ్ డానీ గారి గురించి కూడా ఏదో ఒకటి చెప్పండి నాకు. సో లేపేద్దామా ఫాస్ట్గా, అంటే లేపేసి టూర్కి వెళ్దాం లేకపోతే టూర్కి వెళ్ళి లేపేద్దామా అది చెప్పండి నాకు కామెంట్ సెక్షన్లో. సో దగ్గరలోనే మ్యాక్స్ 2-3 ఎపిసోడ్స్లో లేపేద్దాం డానీ గారిని. ఓకే, ఇంకా అంటే మైకిల్ దాంట్లో చెప్తున్నా, మైకిల్ దాంట్లో నెక్స్ట్ 2-3 ఎపిసోడ్స్లో అయితే పక్కా లేపేద్దాం డానీ గారిని. సో చెప్పండి ఈ ఎపిసోడ్ గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో. సో వీడియో అయితే ఇక్కడ ఎంజాయ్ చేసిన ఎపిసోడ్ అయితే పక్కా లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ కవర్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవుతామండి. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.